भारतीय जनता पार्टी राजन्न सिरिसिल्ल जिला इंचार्ज मोहन रेड्डी गारिकि जनरल सेक्रेटरी रेड्डबैन गोपी गारिकि सिरिसिल्ल असेंब्ली कन्वीनर मल्लारेड्डी गारिकि पट्टण अध्यक्षुलु नागुल श्रीनिवास गारिकि पट्टण महिला मोर्चा अध्यक्षुरालु माधवी गारिकि एस्सी मोर्चा नायकुलु वीसा संजीव गारिकि श्रीनिवास गारिकि क्रांति गारिकि रमेश गारिकि श्रीनिवास गारिकि मुस्ताबाद मंडल प्रेसिडेंट संतोष गारिकि टाउन बीजेवाईएम टाउन प्रेसिडेंट वंगा अनिल गारिकि महेंदर गारिकि वीरपल्ली नायकुलु प्रकाश गारिकि एस्सी मोर्चा नायकुलु बीजेवाईएम जनरल सेक्रेटरी कुमार गारिकि वंशी गारिकि मरियु भारतीय जनता पार्टी कार्यकर्तलकु नायकुलकु अंदरिकि कूडा पेरु पेरुन नमस्कारं। निन्न శాసనసభా ఎన్నికలు ముగిసిన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం పైన రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరిగింది। సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి కొడుకు చిన్న దొర కేటిఆర్ గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండటం ఈ నియోజకవర్గం పైన భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించటం బీసీ ఎజెండా महिला एजेंडा तोटि केसीआर पैना केटीआर पैना पोटी चेसेटटुवंटि अभ्यर्थुलनु आ वर्गाल नुंचे तीसुकोवालनेटुवंटि उद्देश्यंतो केसीआर गारि पैना ఒక बीसी नायकुलु ఇటల రాజేందర్ గారిని పోటీకి దింపడం సిరిసిల్లలో केटीआर पैना ఇవాల ఒక మహిళగా నన్ను పంపించడం అనేటువంటిది भारतीय जनता पार्टी బీసీలకు మహిళలకు ఎంత ప్రాధాన్యతని ఇచ్చింది అనేటువంటి దానికి ఒక కులమన సిరిసిల్ల ప్రజలకు నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మహిళా అభ్యర్థిని పంపిస్తూ మహిళా రిజర్వేషన్ 33% భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో అమలు పరిచి మేము దానికి ఆధారంగా మా కార్యాచరణలో కూడా అది చూపిస్తున్నాము అని చెప్పి సిరిసిల్లకు నన్ను పంపించింది భారతీయ జనతా। నేను సిరిసిల్లలో ఉన్నటువంటి 114 గ్రామాలు టౌన్ లో ఉన్నటువంటి 39 వార్డు ఇవన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి అందరితో కలిసి తిరుగుతున్నాం। ఎక్కడికి పోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా రిసీవ్ చేస్తున్నారు స్వాగతించినారు వాళ్ళ కష్టాలన్నీ చెప్తున్నారు ఖచ్చితంగా మీ ఎంత మేము ఉంటామమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని కల్పిస్తే నరేంద్ర మోడీ గారు ఏమేం చేసిండు భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అధికారంలో ఉండి చేసినటువంటి అభివృద్ధి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి వాడవాడలు చూపిస్తూ చెప్పినప్పుడు ప్రజలు వాళ్ళే మేము ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు సమాధానాలు చెప్తారు। ఇవాల ఓట్ల రూపంలో కూడా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు అనేక రకాలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేటువంటి తెలుస్తుంది అవన్నీ తెలుసుకుంటున్నటువంటి క్రమంలో మాకు నిజంగా కూడా చాలా సంతోషమైంది। ప్రజలు అహంకారి మూర్ఖుడు అయినటువంటి ప్రజలతో అసలే కనెక్షన్ లేనటువంటి కేటీఆర్ అనేటువంటి వ్యక్తిని సాగనంపడడానికి డిసైడ్ అయిపోయిండు। ఆ ఓటర్ల నాడి ఏమిటి అనేటువంటిది ఈవీఎంలలో భద్రపరచబడి ఉన్నది। భారతీయ జనతా పార్టీని ఒక ఆల్టర్నేట్ గా భావించి మెజారిటీ సిరిసిల్ల ప్రజానీకం మాకు ఓట్లేశారు అనేటువంటిది మాకున్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకు అందుతున్నటువంటి సమాచారం। ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు నమ్మినారు మహిళా ఎజెండాను ప్రజలు నమ్మినారు బీసీ ఎజెండాను ప్రజలు నమ్మినారు ఎస్సీ వర్గీకరణను ప్రజలు నమ్మినారు ఇవాళ ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఇష్యూలో కూడా వాళ్ళకి న్యాయం చేయడాన్ని ప్రజలు నమ్మినారు నిరుద్యోగుల విషయంలో మేము రేపు పొద్దున డెఫినెట్ గా ఉద్యోగ కల్పన చేస్తాము అని మేము చెప్పడాన్ని ప్రజలు నమ్మినారు వడ్లకు 3100 కింటన్ ధర ఇస్తామనడాన్ని ప్రజలు నమ్మినారు అనేక అంశాలు అనేక ఎజెండా మేము చెప్పినటువంటి ప్రతి మా మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించినారు। భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం సిరిసిల్లకు అనేటువంటి దాన్ని విశ్వసించి మాకు మమ్మల్ని ఆదరించి వేల ఓట్లు మాకు వేయడం జరిగింది। 2 రోజుల తర్వాత సరే రిజల్ట్ అదే కనిపిస్తుంది బట్ ఈ ఎన్నికల ప్రాసెస్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా చాలా
పెద్ద మనసు చేసుకొని 20 రోజులుగా వాళ్ళ సమయాన్నంతా కూడా మాకు ఈ ఎన్నికల కోసం కేటాయించి నన్ను కూడా వాళ్ళ చెల్లెలాగను అక్కలాగను భావించి వాళ్ళ కుటుంబ సభ్యురాలిలాగా భావించి సపోర్ట్ చేసి ప్రతి ఊరుకు కూడా తీసుకుపోయి ప్రజలకు కల్పించి ప్రచారంలో కూడా చాలా ఉద్ృతంగా ఏ రాజకీయ పార్టీ చేయనంత ఉద్ృతమైనటువంటి ప్రచారం చేశారు దాంట్లో మా పార్టీ ప్రతి కార్యకర్త కృషి ఉన్నది ప్రతి కార్యకర్త కష్టం ఉన్నది ఇవాల ఒక్క బీజేపీ ఒకటే కాదు బీజేపీకి ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా అనుబంధ సంఘాల రూపంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు బజరంగ దళ్ కావచ్చు సంఘం సభ్యులు కావచ్చు ప్రతి కోణం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా మాకు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్లోకి సీరియస్గా వెళ్ళిన కాషాయ జెండా సిరిసిల్లలో ఎగిరేయాలి అనేటువంటి లక్ష్యంతో వేల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి 42 సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కలలు కన్న సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అనేక మంది ఉన్నారు మొన్న ఒక పెద్దమ్మ నాకు ఒక పువ్వు పట్టుకొచ్చి నేనున్న చోటుకి కలుస్తాని పాప అప్పుడు నడవస్తలేదు 80 ఏళ్ళు ఉంటుంది వచ్చి ఇస్తుంది ఇక్కడే టౌన్లో తను చెప్తుండే అమ్మ ఫస్ట్ జెండా పట్టుకొని మా కాడ నేను ఒక్కదాన్నే ఉండి మా కాడ బూతులో కూడా నా ఒక్క ఓటే పడుతుండే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను బీజేపీకే ఓటేస్తుంటాను ఆమెతో ఫోటో కూడా దిగినది మీకు చూపిస్తా తర్వాత ఆమెతో ఫోటో కూడా మీకు చూపిస్తాను నేను ఒక్కదాన్నే వేస్తుంటే బూతులో నాకు ఒక్క ఓటే వస్తుండే ఏదో ఒకనాడు ఖచ్చితంగా ఈ సిరిసిల్లలో బీజేపీ గెలుస్తుంది ఆ ఆశ నాకుండే నాకు నువ్వు వచ్చినావు నాకు నేను గెలవాలని అనిపించింది అని నీకు ఇప్పుడు కావాలని తీసుకొచ్చిన అని చెప్పి ఒక పువ్వు పట్టుకొని ఇచ్చి ఫోటో దిగిపోయింది పాపం ఇట్లా నిలబడ కూడా నిలబడలేదు వంగిపోయింది అంటే అట్లాంటి కార్యకర్తలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు 42 ఏళ్ళ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక పార్టీ మీద ప్రేమ పెంచుకొని ఆ పార్టీ కోసమే ఎదురు చూసి ఏదో ఒకనాడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జెండా నిలబడుతుంది అన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినారు వాళ్ళందరూ కూడా మాకు ఒక మూక వచ్చింది ఒక అవకాశం దొరికింది డెఫినెట్గా సిరిసిల్లలో గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పనిచేసినారు వాళ్ళందరి కష్టం వాళ్ళందరి కృషి వాళ్ళందరి ప్రేమ వాళ్ళందరి అభిమానం వాళ్ళందరూ చేసిన పని ఇవన్నీ కలిసి ఓట్లు పోలరైజ్ ఈ పోలరైజేషన్లో యువత మహిళలు సీనియర్ కార్యకర్తలు దళితులు బీసీలు మైనారిటీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ భాగస్వామ్యాన్ని తీసుకున్నారు సిరిసిల్లలో ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను సిరిసిల్ల ప్రజలకు నేను హామీ ఇచ్చినట్టుగా ఎవరికి ఏ కష్టం ఉన్నా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వాళ్ళకు అండగా ఉంటుంది నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో ఊరూరు తిరిగి ఎట్లయితే మాటిచ్చినాము రేపటినాడు మీ ఊరికే వచ్చి మీ సమస్యల్ని సాల్వ్ చేస్తామని డెఫినెట్గా మా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో ప్రజల దగ్గరికే పోతాం ప్రజలు మా దగ్గరికి రావాల్సిన పని లేదు మేమే ప్రజల దగ్గరికి పోతాం అది బీజేపీ సిద్ధాంతం వాళ్ళు బస్సులు ఎక్కి వాళ్ళు ఆటోలు కట్టుకొని వాళ్ళు మా పిఏలకు ఫోన్ చేసి మా పిఏలే అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి వాళ్ళు పడిగాపు పడాల్సిన పని లేదు మేమే ప్రజల దగ్గరికి పోతాం మేమే ప్రజలకు సర్వీస్ చేస్తాం సిరిసిల్లలోనే ఉంటాం తప్పకుండా ప్రజల ఆదరణ ఏదైతే ఉందో దానికి మరొకసారి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను